నమస్తే, నా పేరు కిరణ్ మై. ఆంధ్ర మహిళా క్రికెట్ జట్ మేనేజర్గా విశాఖ నగరానికి వై వెంకటేష్ నియమితులు అయ్యారు. మంగళవారం ఆంధ్ర క్రికెట్ సంఘం సీఈఓ ఎంవీ శివారెడ్డి నుంచి ఆయన నియామక పత్రం అందుకున్నారు. వెంకటేష్ నియామకం పట్ల పలువురు క్రీడాకారులు, కోచ్లు హర్షం వ్యక్తం చేశారు. బీసీసీఐ సీనియర్ మహిళా T20 క్రికెట్ పోటీలు ఈ నెల 11 నుంచి 22 తేదీ వరకు బెంగళూరులో జరగనున్నాయి. ఈ టోర్నీలో పాల్గొంటున్న ఆంధ్ర జట్టుకు మేనేజర్గా వెంకటేష్ నియమితులు అయ్యారు. మహిళల క్రికెట్ జట్టు చాలా పటిష్టంగా ఉందని, ఆ జట్టుకు తాను మేనేజర్ గా నియమితులు కావడం సంతోషంగా ఉందని వెంకటేష్ అన్నారు. ఒకవైపు కేబుల్ ఆపరేటర్ గా పనిచేస్తూనే ఆంధ్ర క్రికెట్ మహిళా జట్టుకు మేనేజర్ గా వెంకటేష్ బాధ్యతలు నిర్వహించనున్నారు. మొత్తం ఆల్ ఓవర్ ఇండియా మొత్తం అన్ని స్టేట్లు కూడా అక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేస్తాయి. సో మన ఆంధ్ర టీమ్ కూడా ఇందులో పార్టిసిపేట్ చేస్తుంది. సో ఆంధ్ర టీమ్కి నేను యాజ్ ఏ మేనేజర్గా నేను అపాయింట్ అయినందుకు చాలా సంతోషిస్తున్నాను. అలాగే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్కి సరచంద్ర రెడ్డి గారికి, గోపీనాథ్ రెడ్డి గారికి, సిఇఓ శివారెడ్డి గారికి నేను చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే మన టీము, విమెన్స్ టీం చాలా స్ట్రాంగ్ ఉంది, ఇండియాలోనే చాలా బెస్ట్ టీం అనమాట. అలాగే మనం కప్ గోల్డ్ గెలడం కూడా ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అలాగా 22 వరకు కూడా లీగ్ మ్యాచెస్ అవుతాయి. టోటల్ మీద 7 మ్యాచెస్ ఆడతాము. అందు తర్వాత నాకౌట్ స్టేజ్కి వెళ్తే 30th నుంచి మళ్ళీ స్టార్ట్ అవుతుంది. అలాగే నాకౌట్కి వెళ్తామని గ్యారంటీ ఉన్నది మన ఆంధ్ర మహిళలు, ఎందుకంటే చాలా బాగా మంచి ప్లేయర్స్ ఉన్నారు, ఇండియాకి కూడా ఆడిన ప్లేయర్స్ ఉన్నారు. సో మనం గెలుస్తామని ఆశిస్తున్నాం.